రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, కొనరావుపేట ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ నరేందర్ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. గ్రామంలో ఇంకెవరైనా వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఉంటే తప్పకుండా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు. ఆయనతో పాటు సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాస్తోజు శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనమండలి ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు చేస్తోందని కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ఆరోపించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లుగా అధికార పార్టీ తరపున గెలిచిన వ్యక్తులు నగర ప్రజల సమస్యలు గాలికి వదిలి హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, జిహెచ్ఎంసీ, తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పేరుతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పార్టీ గుర్తు మీద గెలిచి ఉద్యమంలో పనిచేసిన ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేక ఈరోజు వాళ్ళందరినీ కూడా క్యాంపు వైపు తరలించింది. తెలంగాణ రాష్ట్రం పార్టీలో ఉద్యమంలో ఉన్న ప్రజాప్రతినిధులను నమ్మలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రం పార్టీ ఉన్నదంటే ఇచ్చిన సందర్భాన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోవాలి. కరీంనగర్లో శాసనసభ్యులు, మంత్రివర్యులు, మేయర్ గారు ఎక్కడన్నా ఏదన్నా ఒక రూపాయి పనిచేసిందని చెప్తే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల డివిజన్లు కానీ, టీఆర్ఎస్ సంబంధించినటువంటి డివిజన్లు కానీ, ఎక్కడైనా అభివృద్ధి పనులు మేము వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పనులు ఏమన్నా చూపెడితే మేమందరం కూడా ముక్కుముడి రాజనిస్తాం. ఇలా సమాజం మిమ్మల్ని చూసుకుంటూ సిగ్గుపడతాం సమాజం డబ్బుల. యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రి ఈరోజు రాజ్యసభలో స్పష్టం చేశారు. బలవంతంగా మెడపై కత్తి పెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పారాబాయిల్డ్ రైస్ సప్లై చేయమని సంతకం పెట్టించుకొని అది జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అని ప్రకటించే కుతర్కానికి పార్లమెంట్ సాక్షిగా, కేంద్ర ఆహార మంత్రి రాజ్యసభ సాక్షిగా తెరలేపడం ఈ దేశ దౌర్భాగ్యంగా పేర్కొంటున్నారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతును ఇబ్బంది పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి ప్రయత్నం చేయడం, అధికారం కోసం ఏ అబద్ధాన్నైనా చెప్తామని, ఏ వర్గాన్నైనా ఇబ్బంది పాలు చేస్తామనే పాలసీని అనుసరిస్తున్నారనేది స్పష్టమవుతోందంటున్నారు. గత మూడేళ్లుగా రైస్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయని కేంద్రం చెబుతోందని, ఒకవేళ ప్రొక్యూర్మెంట్ కొరకు ఇచ్చిన కోటా కంటే తక్కువ రైస్ గత ఖరీఫ్లో తెలంగాణ ఎఫ్సీకి ఇచ్చి ఉంటే కేంద్రం సంతోషించాల్సింది పోయి అది తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పు అన్నట్లుగా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అని తెలంగాణ రైతులు, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంటున్నారు. గత ఏడాది సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల కోటా ఈ సంవత్సరం ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తున్నారు. పారాబాయిల్డ్ రైస్ విషయంలో ఉపశమనాన్ని ప్రకటించకుండా పార్లమెంటు సాక్షిగా రాజకీయం చేయడం యావత్ తెలంగాణ సమాజం అసహించుకుంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీరాపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు చేని వెంకటస్వామి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు కావలసిన వసతులను కల్పించాలని వెంకటస్వామి కోరారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటే ఈ సభకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరు హాజరు కాకపోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు.
కేంద్రంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వికలాంగులకు భారీ ఎత్తున ప్రభుత్వం ఈ సభ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు గిల్ట్ స్మైల్ కింద స్కూటీలు అందజేశారని, గుడ్డి వాళ్లకు స్వయం ఉపాధి సబ్సిడీ లోన్ మంజూరు చేయాలని, అద్దె భవనాల్లో ఉంటున్న వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జావేద్, సత్యయ్య వికలాంగులు పాల్గొన్నారు. కాకుండా ఆఫీసులలోకి వెళ్ళి కూడా కలిసి చెప్పిన వాళ్ళు ఈ వేదిక వద్దకు రాకపోవడానికి ఇది వాళ్ళకి సిగ్గుసేట అని చెప్పేసి నేను మహాత్మా గాంధీ సాక్షిగా నిజమని చెప్పి నేను తప్పనిసరిగా మేము చేసే కార్యక్రమాలకు ఒక్క రూపాయి మా సొంత నుంచి ఖర్చు కాకుండా ప్రతి మండల కేంద్రంలో అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతోటే ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి అనుమతులు ఇచ్చే ఆదేశాలు కట్టుదిట్టంగా ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాను. నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం షేక్పేట్లోని రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మండల విద్యా వనరుల కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవాన్ని బోయినపల్లి మండలంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు ఆటల పోటీలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దీక్షితుల శ్రీనివాస్ మాట్లాడుతూ, దివ్యాంగులుగా పుట్టడం శాపంగా భావించకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ వారికి కూడా సాధారణ విద్యార్థులకు అందించినట్లుగానే విద్యా సదుపాయాన్ని కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా నెలలో 4 సార్లు దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ మండల విద్యాధికారి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎంఈఓ దీక్షితుల శ్రీనివాస్తో పాటు ఫిజియోథెరపీ డాక్టర్ మయూరి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు. పనులకు రకరకాల పోటీలు చేర్పడం జరుగుతుంది. అందులో పరుగు పందెము, కుర్చీ పరుగు, డ్రాయింగ్ ఇవి ఇక్కడ చేస్తున్నాం. ప్రత్యేకించి ప్రతి వారంలో ఒకరోజు మనకు డాక్టర్ గారు ఇక్కడికి వస్తారు. ఫిజియోథెరపీ డాక్టర్ గారు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలి. మరి ఆ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి ఈ వికలాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కొంత ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనము కేవలం ఎంఆర్సీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఇది వచ్చిన అందరికీ కూడా అకృతజ్ఞతలతో ఈ అందరం కూడా దీనికి సహసహకారం చేసిన కోరుతున్నాం. మిగిలిపోయిన నిర్వాసితుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని, నిర్వాసితులు సహకరించాలని నీలోజిపల్లి ప్రత్యేక అధికారి, ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ ఉపేందర్రావు పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యల త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులు నియమించగా, నీలోజిపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి ఉపేందర్ మిగిలిపోయిన జాబితా ప్రకారం విడతలు సేకరించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు 18 ఏళ్ళు నిండిన వారికి కొంతమందికి రాలేదని ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది పేర్లు గజెట్లో మిస్ అయ్యాయన్నారు. మరికొంతమందికి ప్యాకేజీ రాలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం 32 మంది నిర్వాసితుల జాబితా ప్రకారం ఏమైనా తప్పులుంటే సరిచేసి త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. 18 ఏళ్ళు నిన్న యువతి యువకులతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నెల రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడం లేదని, ప్రత్యేక అధికారులు మారుతున్నారని, సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు ఈ సందర్భంగా వాపోయారు. ఇప్పటికైనా త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఆయన వెంట ఆర్ఐ విద్యాసాగర్, నిర్వాసితులు పాల్గొన్నారు. వచ్చినాక 7.5 సంవత్సరాల నుండి నిర్వాసితులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మరి 1 సంవత్సరానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వేస్తున్నారు. మరి ఒక్కొక్క నిర్వాసితుడు మరి జిరాక్స్ ఇప్పటి వరకు కొంతమందికి ప్యాకేజ్ రాలేదు. మరి కొంతవరకు వ్యవసాయ కూలీ కింద దరఖాస్తు పెడితే అవి ఇంకా విచారణ చేయలేదు. ఏమున్నా అన్ని సమస్యలు తీర్చాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన వారిలో దివ్యాంగులు ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని దివ్యాంగులు ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పిలుపు ఇచ్చారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై మాట్లాడారు. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్నో విజయాలను సాధించవచ్చని, సంకల్ప బలం తోడుంటే మానసిక శారీరక పురోగతి సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దివ్యాంగుల అవసరాలను గుర్తించడంతో పాటు వారిని ఆహ్లాదంగా, చైతన్యంగా ఉంచేందుకు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ర్యాంపులు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగుల ఎవరన్నా హేళన చేస్తే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ ప్రకటించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి మున్సిపల్ కమిషనర్తో కలిసి బహుమతులు అందజేశారు. ఇందులో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ వెల్దడి సమ్మయ్య, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం శ్రీరాములు, దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో జిల్లా జేసీ జాయింట్ కలెక్టర్ సత్యప్రసాద్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యాన్ని సేకరించి ఉంచాలని సూచించారు. సత్యప్రసాద్, కేటీసీసీ చైర్మన్ బండర్సి యాదవ్, కొండ్రాపేట తహసీల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సద్గుణాచార్య ఆధ్వర్యంలో తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ముద్దుబిడ్డకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ ఆలయ చైర్మన్ ఊరుగంటి తిరుపతి మాట్లాడుతూ, శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరుడని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని విశ్వ బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సద్గుణాచారి, రాజు, విశ్వనాథన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ సిద్ధాంతకర్త, ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొట్టమొదట ఇలా సిద్ధాంతకర్త కానీ ఇలా ఆత్మ బలిదానం చేసుకునేది కూడా ఈ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డలే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని విస్మరించింది. వెంటనే ముఖ్యమంత్రి గారు దీన్ని జీవోపాధి చేసి శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలి. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి జరుగుతుంది. మరియు ఎల్బీనగర్ చౌరస్తాను శ్రీకాంతాచారి చౌరస్తాగా మార్చాలని ప్రతి జిల్లాలో మన తెలంగాణలోని 500 ముస్తాబాద్లోని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున శ్రీకాంతాచారి స్మారక భవనం ఒకటి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై విశ్వకర్మ, జై శ్రీకాంతాచారి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రైతులను ప్రభుత్వాలు మోసం చేయవద్దన్నారు. ఒకరు కొంటామని మరొకరు కొనమని అనడంలో అర్థం లేదని, రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు రైతులు పండించిన వరి ధాన్యం కోసం ఏమి ఇబ్బందులు ఉన్నాయో చెప్పాలని పేర్కొన్నారు. రైతులకు ఇష్టం వచ్చిన పంటలు పండించుకునే అధికారం ఉందన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించి పూర్తి పంటను ప్రభుత్వమే కొనాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు ఉద్యమాలు నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని. ఈరోజు రైతుల యొక్క రైతులు పండించినటువంటి ధాన్యము రోడ్ల మీద పూసుకొని, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినా కూడా మా తండ్రి తాతల నుంచి కూడా రోడ్ల మీద పూసుకొని రైతులు మరణించినటువంటి రోజు ఈ ప్రభుత్వంలో ఇదే మొదటి రోజని మేమందరం కూడా ప్రభుత్వానికి, మేమందరం కూడా ప్రతి ఒక్క రైతు ఈ భారత గడ్డ మీద ఉన్నటువంటి రాజ్యాంగం మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం లేదు, కానీ ఇలా రైతు బిచ్చగానిలాగా మీరు చూస్తున్నారు కాబట్టి అది మానుకోండి. మా రైతు ఉద్యమం మీరు యాసంగి పంటలు కూడా వేయకండి అంటున్నారు. ఎందుకండి? రైతు ఏం బిచ్చగాలమ్మా, రైతు యజమాని. దేశానికి అన్నం పెడుతున్నాం, దేశానికి సేవ చేస్తున్నాం, ఎవరిని కొంప ముంచుతలేం, మోసం చేస్తలేం,
కృషి చేస్తున్నాం, అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తున్నాం. ఇవల్ల స్టోరేజీలు అనుకుంటూ 1000 లక్షల కోట్లు పెట్టి ఆలుగడ్డకు ధర ఎప్పుడు దిగుతలేదండి. ఒకటి గమనించవలసిన విషయం, ప్రభుత్వాలు మరి ఉల్లిగడ్డ ధర వచ్చే పాయ అనేటువంటి దించుతున్నారు, మీ ఇష్టానుకూలంగా పెంచుతున్నారు. ఒక్క దీనికి చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, మృతుడి కుటుంబ సభ్యులను వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు ఈరోజు పరామర్శించారు. రవీందర్ రెడ్డి గత 2 పర్యాయాలుగా ఎంపీపీగా పనిచేశారని, మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, రవీందర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రవీందర్ రెడ్డి తనయుడు రణధీర్ రెడ్డి ప్రస్తుతం బండపల్లి ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. రవీందర్ రెడ్డి తండ్రి తిరుపతి రెడ్డి స్వాతంత్ర సమర యోధుడు కావడంతో ఎమ్మెల్యే రమేష్ బాబు తన తండ్రి సిహెచ్ రాజశేఖరరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవీందర్ రెడ్డి తల్లి రాజవ్వ, భార్య పుష్పలత, కుమారుడు రణధీర్ రెడ్డి, కూతురు అరవిందలను ఆయన ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన నీరెళ్ల గంగాధర్ అనే యువకుడు మస్కట్లో 1 రోజుల కింద గుండెపోటుతో మృతి చెందగా, ఆ కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. మృతుడు గంగాధర్ తండ్రి శంకరయ్య, తల్లి గంగవ్వ, భార్య సౌమ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. గంగాధర్కు 23 రోజుల కొడుకు ఉండడం చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. గల్ఫ్ నుంచి మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, కేటీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్రావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పల శ్రీనివాస్, నాయకులు మరాఠీ మల్లిక్, జ్ఞాత జార్జి, కొండ లక్ష్మణ్, మ్యాల గంగ నరసయ్య, బింగి స్వామి, కొమ్ము రమేష్, ఇస్మాయిల్, లింగంపల్లి సత్తయ్య, చిలుక అంజిబాబు, నరేష్, గడ్డం శ్రీనివాసరెడ్డి, కొండ బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రకటించారు. ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి, వారికి జీవనోపాధి, ఇతర అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతినిత్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దివ్యాంగులు మనోధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. మానసికంగా దివ్యాంగులు ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఏకాగ్రత పట్టుదలతో ఇతరులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, దివ్యాంగుల సౌకర్యార్థం జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించడం జరిగిందన్నారు. దివ్యాంగులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వస్తే వారి ఫిర్యాదును స్వీకరించి ఆ తర్వాత చర్యలు వెంటనే తీసుకునేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. దివ్యాంగులను కించపరిచే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రకటించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, అడిషనల్ డిఆర్డీఓ మదన్ మోహన్, రవికుమార్, ఏపీఓ పాపారావు దివ్యాంగులు పాల్గొన్నారు. Preview.